సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు జెండా ఆవిష్కరిస్తారు. మా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కమ్రేడ్ జల్లి విల్సన్ గారు, మన సిపిఐ జిల్లా కార్యదర్శి కమ్రేడ్ అక్కినేని వనజ గారు, మన పార్టీ నగర పార్టీ కార్యదర్శి దేవపూడి శంకర్ గారు, సహాయ కార్యదర్శి కోటేశ్వరరావు గారు, అదేవిధంగా మన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి దుర్గా భవాని గారు, సూర్యారావు గారు, ఇంకా అదేవిధంగా ఏటీసీ రవీంద్రనాథ్ గారు, ఇంకా ఇక్కడ విచ్చేసిన వివిధ ప్రజా సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, పత్రికా మిత్రులు అందరికి కూడా మన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మన భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ శాఖలు ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఘనంగా వ్యవస్థాపక దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. భారతదేశ రాజకీయ చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా తనకంటే ఒక సుస్థిర స్థానాన్ని కలిగి ఉండి దేశంలో ఉన్న కోట్లాది మంది కష్టజీవుల తరఫున నిరంతరం పోరాటాలు చేస్తున్న పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ మన పార్టీ పుట్టిన సందర్భంలో 1925 ప్రాంతంలో ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆవిర్భావాన్ని సహించలేక కమ్యూనిస్ట్ పార్టీ పెరిగి పెద్దదైతే ఈ దేశంలో అనేక మార్పులకు శ్రీకారం పెడుతుంది, సామ్రాజ్యవాదులకు మరిన్ని ఇబ్బందులు వస్తాయి, రేపటికి కూడా ఇవాళ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మన పార్టీ నాయకులపైన అనేక మందిని మన కేసులు బనాయించారు, కుట్ర కేసులు బనాయించారు, అదేవిధంగా జైలు నిర్బంధించారు. లక్షలాది మంది కార్మికులను, విద్యార్థులను, యువతలను వీధుల్లోకి దాగడానికి మన పార్టీ స్వాతంత్ర పోరాటంలో ఎంతో జనంలో కృషి చేసింది. అనేక మంది కాంగ్రెస్ ప్రాణాలు త్యాగం చేశారు, జైళ్ళు పాలయ్యారు, ఆస్తులు కోల్పోయారు, అయినా మొక్కలేని దీక్షతో భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఆ రోజు వాళ్ళ పోరాడిన తప్పులు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా గర్వంగా చెప్పగలం. అది భారత కమ్యూనిస్ట్ పార్టీ, జాతీయ కాంగ్రెస్, అదేవిధంగా ముస్లిం లీగ్ పార్టీ. ఈ మూడు పార్టీలు భారతదేశంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాయి. అదేవిధంగా గదర్ పార్టీ పేరుతో ఎవరైతే పోరాటంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఆ తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాబట్టి వాళ్ళ ఒక ఉత్తమ సాంప్రదాయాలు స్వాతంత్ర పోరాట సాంప్రదాయాలు కలిగిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఘనంగా చెప్పగలుగుతా ఉన్నాం. అదేవిధంగా భూమి కోసం, దుస్థితి కోసం, పేదవాడి ఇంటికి కోసం జరిగిన పోరాటాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు చేసింది. మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నైజాం నవాబుకు వ్యతిరేకంగా మరో భూములు పొందేవాడికి భూమి కావాలి, ఈ పట్టుదారి పనులు పోవాలి, పేదలకు ప్రజాస్వామిక హక్కు ఉండాలని జరిగిన ఆ పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటంలో 4 వేల మంది ఎర్రజెండా వీరులు తమ రక్తాన్ని ధారదేశారు. వారి ప్రాణత్యాగం ఫలితంగానే నిజాం నవాబు నుంచి ఆ ప్రాంతాన్ని విముక్తియడం జరిగింది. అదేవిధంగా కేరళ రాష్ట్రంలో చిన్నప్పటిగా వారు పోరాటం జరిగింది, బెంగాల్లో తీబాగ్ పోరాటం జరిగింది, అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగిన భూ పోరాటాల్లో కూడా కమ్యూనిస్ట్ యువనీ త్యాగాలు చేశారు. మా కృష్ణా జిల్లాలో ఎల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 40 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం జరిగి 44 మంది కమ్యూనిస్ట్ ప్రాణాలు అర్పించారు. కానీ చంద్రబాబు లాంటి మహనీయులు మన ఇక్కడ ఉన్న పోరాటమే కాదు,
బీహార్ రాష్ట్రంలో జరిగిన ఈ పోరాటాలు కూడా నాయకత్వం వహించారు. ఆ రకమే వాళ్ళ భారతదేశంలో ఇంతంటే పేదవాడికి భూమి దక్కిందంటే, ఇళ్ల స్థలాలు దక్కాయంటే, పేదరికం కొద్దిమేరకైనా కంట్రోల్ అయిందంటే, ఆ పోరాటాలన్నింటినీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మనం అగ్రభాగంలో ఉన్నాం. కానీ ఇవాళ ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ మన రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది. అదే 2016 ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చిన తర్వాత ఇవాళ మనం చేస్తా ఉన్నాం భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పాతి పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. లౌకిక వేదానికి మంట పెడతా ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలన్నిటి కూడా పంచం లేయడానికి ఇవాళ తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకోసం ఇవాళ కేంద్రంలో ఉన్న మా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, న్యాయపక్షాలు, ప్రజాతంత్ర శక్తులు, లౌకిక వాదులు అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలి. ఖచ్చితంగా పోరాటంలో మనం అందరం కూడా అగ్రభాగంగా ఉండాలి. ఖచ్చితంగా 2019 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీని, బీజేపీని ఓడించడం ద్వారా ఈ దేశాన్ని కాపాడడానికి కూడా మనమందరం కూడా సమయత్వం కావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి కూడా మనం చూస్తా ఉన్నాం, రాష్ట్రానికి అన్ని రంగాల్లో కూడా కేంద్రంలో అధికారంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్యాయం చేసింది. రాష్ట్ర విభజన తల్లి పార్లమెంట్ లో ఆందోళించే సమయంలో ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల్లో ఏ ఒక్కరు కూడా నెరవేర్చలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఆ అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన నరేంద్ర మోడీ ఇవాళ శ్రద్ధ లేకుండా రాష్ట్రానికి పర్యటనకు వచ్చి తాను ఏం చేశామో చెప్తామని చెప్తా ఉన్నారంటే, ఇవాళ వరి తెగింపుతో ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. కేంద్రంలో ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ కూడా ఇవాళ వరి తెగింపు రాజకీయాలు ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. ఖచ్చితంగా గత పెద్ద కొత్త వేయాలి. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర విభజన అనంతరం ఈ రాష్ట్రంలో జరిగిన అన్ని పోరాటాల్లో కూడా మనం అగ్రభాగంగా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదో బ్రహ్మాండమైన దేశాన్ని రాష్ట్రానికని శ్వేతపత్రాలు విడుదల చేస్తా ఉన్నారు. చంద్రబాబు గారికి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఆర్థిక అసమానతను తగ్గిస్తా ఉన్నాడని అవాస్తవాలు చెప్తారా? ఖచ్చితంగా ఇది అబద్ధమే. ఈ రాష్ట్రంలో ఎవరు లబ్ధులు ఉన్నారో చెప్పదని అడుగుతా ఉన్నాం. పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఏదో ఇల్లు, గొర్రె, బర్రె ఇవ్వడము, కోట్లాది రూపాయల ఆస్తులన్నీ కూడా కార్పొరేట్ కట్టబడతా ఉన్నారు. ఇవాళ కొద్ది మంది మాత్రమే సంపదను దోచుకుంటా ఉన్నారు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నారు, ఆయన ఆశ్రితులు ఉన్నారు, ఎవరైతే ఆయన మద్దతుదారులు ఉన్నారు, వాళ్ళు మాత్రం కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకుంటా ఉన్నారు, వాళ్ళు మాత్రమే మద్దతుదంతా ఉన్నారు, వాళ్ళు మాత్రమే కోటీశ్వరులుగా ఎదుగుతా ఉన్నారు. సాధారణ ప్రజలు మాత్రం ఇవాళ పేదవాళ్ళుగా మిగిలిపోతా ఉన్నారు. పైగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆర్థిక అసమానతను తగ్గించారని చెప్తా ఉన్నారా? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఆర్థిక అసమానతను తగ్గకపోగా ఈ రాష్ట్రంలో పెరుగుతా ఉన్నాయి. కొద్దిమంది కోటీశ్వరులు మాత్రమే బాగా లబ్ధిపొందుతా ఉన్నారు. మొత్తం విద్యా సంస్థలు, వైద్య సంస్థలు అన్ని కూడా ఇవాళ కార్పొరేట్ కట్టబడతా ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తా ఉన్నాయి. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యనంతా కూడా కార్పొరేట్లకు దగ్గరపరచారు. చివరికి ప్రైమరీ స్కూల్స్ ఉంటే ఆ ప్రైమరీ స్కూల్స్ కూడా రేషన్ హౌస్ పేరు మీదుగా వాటిని కూడా ప్రయత్నిస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ పేరుతో కార్పొరేట్ ఆసుపత్రులకు కోట్లాది రూపాయలు కట్టబడతా ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వ రంగంలో వైద్యం ఉందో దాన్ని ఇంత కూడా ఇవాళ అభాస్కాలు వేస్తా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీ లెక్చర్ పోస్ట్ ఫిలప్ చేయకుండా, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఫిలప్ చేయకుండా, రెగ్యులర్ వీసీలు నియమించకుండా ఇవాళ ప్రభుత్వ విద్యనంతా కూడా దానికి వదిలేశారు. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం, 4.5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న విధానాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న కొద్దిమంది ధనవంతులు, కొద్దిమంది కోటీశ్వరులు ఇంకా గట్టిగా చెప్పాలంటే కొద్దిమంది ఈ వర్గానికి సంబంధించిన వారు మాత్రమే లబ్ధులు ఉన్నారు. సాధారణ ప్రజలు ఎవరు కూడా లబ్ధి పొందలేదు. అందుకోసం మా పోరాటాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా ఇవాళ మన వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మరోమారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. రేపు జనవరి 3-4 తేదీల్లో మళ్ళీ ఢిల్లీ నగరంలో, రాజధాని నగరంలో భారీ ఎత్తున ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం,
ఉపధన హామీలు అమలు డిమాండ్ చేసి ప్రాణయాత్రలు మళ్ళీ ధర్నా కార్యక్రమాలు చేపట్టాం. అందరు కూడా పనులు రావాలి, ఖచ్చితంగా పోరాడదాం, పోరాడి సాధిస్తాం. ఇవాళ కొద్దిమంది అనుకున్నట్టుగా కమ్యూనిస్టులు ఓరోజు వారి బలం తగ్గిందన్నారు. కమ్యూనిస్టు బలం తగ్గింది తప్ప కమ్యూనిస్టుల పోరాటం మాత్రం తగ్గలేదు. పోరాడి తీరుతాం, పోరాడి సాధిస్తాం, సాధించేంత వరకు కూడా పోరాడతాం. ఇవాళ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అందరూ కూడా మరిన్ని సమస్య పోరాటాలు సమాప్తం కావాలి, పేదవారం సిద్ధం కావాలి, అన్ని పోరాటాలు అగ్రభాగాన ఉండాలి. రాష్ట్రంలో దేశంలో ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ వర్గాలకు వ్యతిరేకంగా నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ఖచ్చితంగా ముందుంటాం, మన ముందు పోతామని మనం వేస్తే సెలవు తీసుకుంటాం.